వెంకట్ చూస్తున్నావు దాదాపు ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళంతా కూడా మీ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు కూడా మీరు అన్యాయం చేశారు న్యాయం చేయలేనటువంటి వ్యక్తులు మీరు అన్నది ప్రధానమైనటువంటి ఆరోపణ ముందుగా ప్యానెల్లో ఉన్న అందరికీ అలానే ప్రైమ్ 9 ప్రేక్షకులందరికీ కూడా ఈరోజు మనం డిబేట్లోకి వెళ్ళేటప్పుడు డిస్కషన్ నేను ఎవరిని కించపరిచేటట్టుగా మాట్లాడలేదు దయచేసి గమనించమని చెప్తా ఉన్నా ఎందుకు ఆ మాట మళ్ళీ మళ్ళీ చెప్పాల్సి వస్తా ఉందంటే మీరు ఇందాక రైతులు ఫోటోలు చూపించి కొన్ని మాట్లాడారు రైతు ఒక రైతు మంత్రులను ఉద్దేశించి మాట్లాడిన మాటలు అతను రైతు అని అంటానికి మన దగ్గర ఒక ఆధారం చెప్పండి ఎందుకు ఆ మాట అన్నాను అంటే లక్ష కోట్ల రూపాయల అవినీతికి పాల్పడినటువంటి వ్యక్తులు అని మాట్లాడే వాళ్ళని రైతులు అంటావా ఇదే మీరు చూస్తూ ఉన్నారు 300 రోజుల నుంచి బ్లీచింగ్ పౌడరు పారాసిట్మాల్ అని వెటకారం చేసే వాళ్ళని రైతులనే అంటావా ఇదే వేరు వైద్యం వేరు సార్ నన్ను నేను రైతుల గురించి మాట్లాడుతా ఆ రైతులు ముసుగులో మాట్లాడినటువంటి వ్యక్తుల గురించి మాట్లాడుతా ఉన్నా రైతులు ఇలా మాట్లాడతారా లేదా అనేది గుండెల మీద చెయ్యి వేసుకొని ఎవరినైనా అడగమని చెప్తా ఉన్నా ఎవరినైనా ఒకసారి ఆలోచించమని చెప్తా ఉన్నా కోర్టుల్లో వ్యతిరేకంగా తీర్పులు వస్తున్నాయి అని చెప్పి ముఖ్యమంత్రి గారిని అవహేళన చేసే వాళ్ళని రైతులనే అంటారా అంటే రైతులకంటే ఒక బాడీ లాంగ్వేజ్ ఉంటుందా ఉంటుంది సార్ ఎలా రైతులనే వాళ్ళకి ఎలా ఉంటారు అనేది మీరు కూడా రైతు కుటుంబం నుంచి వచ్చింటారు నాకు తెలిసి ఇక్కడ ఉన్న ప్రసాద్ గారికి కూడా రైతు కుటుంబం నుంచి వచ్చింటారు అనుకున్నా రైతులందరినీ మనం చూసుంటాం రైతులు ఎలా ఉంటారు అనేది ఈరోజు అక్కడ చేస్తుంది రైతుల కాదా అనేది నేను వెళ్ళవసరం లేదు మన ప్రైమ్ లైన్ తీసుకొని వెళ్తే మీకే అర్థమైంది ఎందుకు ఆ మాట చెప్తా ఉన్నాను మళ్ళీ మళ్ళీ అంటే 28,586 మంది రైతులు ఎస్ ఆ రైతుల దగ్గర రైతులా లేదంటే రైతుల దగ్గర కొనుగోలు చేసిన కొనుగోలుదారులా లేదంటే రైతుల దగ్గర కొనుగోలు చేసినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఎంతమంది అయినా మొత్తం కలిపితే 28,586 మంది దగ్గర నుంచి 34,385 ఎకరాలు గడిచిన ప్రభుత్వం బలవంతపు భూసేకరణ చేసిన మాట అందరికీ తెలిసినటువంటి విషయం దాంట్లో ఈరోజు చేస్తున్నటువంటి ఉద్యమం మీరు అంటున్నటువంటి ఉద్యమం 300 రోజులు దాటినటువంటి ఆ ఉద్యమంలో ఆ 28,586 మంది ఆ రైతులలో ఎంతమంది రైతులు పాల్గొన్నారు లేదంటే ఆ కనీసం ఆ చివర 3 అంకెల 586 మంది రైతులన్న పార్టిసిపేట్ చేశారా ఈ దేశ చరిత్రలో మీరు అంటున్నట్టుగా ఈ 300 రోజులు ఇవాళ 301 మళ్ళీ 10 రోజులు పోతే 310 ఇంకొక 4 రోజులు పోతే 330 ఇవన్నీ వేసుకునేటటువంటి రాసుకునేటటువంటి చూపించేటటువంటి ఆ 2 పత్రికలు ఆ 2 టీవీ ఛానల్లోనే ఆ ఉద్యమం కనపడతా ఉంది కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఎందుకు ఎక్కడ ఆ ఉద్యమం కనపడుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు కూడా జరిగాయి కదా తెలుగుదేశం పార్టీ అనేది ఒక రాజకీయ పార్టీ కాబట్టి ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ప్రతి నియోజకవర్గంలో ఉంటారు కాబట్టి రాజకీయ పార్టీ చేసేదాన్ని ఉద్యమం అయితే ఎవరు అనరు ఉద్యమం అంటే పక్కన ఉన్నటువంటి మనం కూర్చున్నటువంటి స్టూడియో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం ఎలా జరిగింది ఇప్పుడు అక్కడ నడుపుతున్నటువంటి దాన్ని ఉద్యమం అంటారా ఇంకేదన్నా అంటారా అనేది ఒకసారి గమనించండి.